సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి నిరసిస్తూ ఒంగోలులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళన నిర్వహించారు. పీడీసీసీ బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టి ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. 2019లో ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ఎస్ పాలసీని అమలు చేసే నిర్ణయం తీసుకుంటే నేటికీ ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయలేదని ఉద్యోగులు విమర్శించారు. ఉద్యోగుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం బదిలీలు చేయాలనుకోవడం సరైనది కాదన్నారు. తక్షణం రాష్ట ప్రభుత్వం స్పందించి సీనియారిటీ ప్రతిపాదన ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆపబోమని హెచ్చరించారు ఉద్యోగులు. పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్యంగా 2019లో గత ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో 36 జీవోని ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ 36 జీవోకి కొన్ని మార్పులు చేరుస్తూ 2020లో 90 జీవోని ఇంప్లిమెంట్ విడుదల చేయడం జరిగింది. అయితే 90 జీవో విడుదల చేసి 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు హెచ్ఆర్ పాలసీ అనేది అమలు చేయడం జరగలేదు. సీనియారిటీ లిస్టును తయారు చేసి సీనియారిటీ లిస్టు ప్రకారం హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని జీవోలో స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా ఇవేవి అమలు చేయకుండా ప్రభుత్వం ట్రాన్స్ఫర్లకి సిద్ధం కావడం జరిగింది. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 3 యూనియన్లు కూడా సిఐటి నాయకత్వంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ యూనియన్, అదేవిధంగా బ్యాంక్ యూనియన్ మరియు వైఎస్ఆర్ యూనియన్ 3 కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఈ హెచ్ఆర్ పాలసీ అమలుకు ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.